నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆయన ఒక డాక్టర్గా మనకి సుపరిచితులే, అలాగే కళల పట్ల, సాహిత్యం పట్ల కూడా ఆయనకి మక్కువ ఎక్కువ. యాక్చువల్గా అయితే ఆయనకు అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచానికి ఆయన సుపరిచితులే. ఆయన మరెవరో కాదు, మన గురువారెడ్డి గారు. అంతపాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నారు. మోకాళ్ళు ఎలా ఉన్నాయి సార్? మోకాళ్ళు సూపర్గా ఉన్నాయి. ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు. మీ మోకాళ్ళకి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు సార్? ఎందుకంటే మా నాన్న చెప్పాడు నా మోకాళ్ళలో బ్రెయిన్ ఉందని, కాబట్టి బ్రెయిన్కి ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం దీనికి అంత జాగ్రత్తలు తీసుకుంటాం. మెట్లు అస్సలు ఎక్కను సార్. మెట్లు ఎక్కకూడదు. మెట్లు ఎక్కి దిగినా కింద కూర్చున్నా 4 రెట్లు బరువు పోద్ది మోకాళ్ళలో, కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా వాడతాను. తర్వాత బ్రెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఎంత చిన్న బ్రెయినో అది జాగ్రత్తగా వాడుకుంటే మంచిది సార్. అలాగే వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? వాకింగ్ కి మోకాళ్ళు అరగడానికి సంబంధం లేదు. చాలా మంది అపోహలు ఉన్నాయి వాకింగ్ చాలా చిన్నప్పటి నుంచి చేశాను అరిగిపోయినాయి. వాకింగ్ ఈజ్ ఎ లూబ్రికేషన్ టు ద జాయింట్. కాకపోతే వాకింగ్ చేసే పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు చెప్పులు వేసుకొని సిమెంట్ బండల మీద, తారు రోడ్ల మీద చేస్తే మైక్రో ట్రామా అంటే ఎవ్రీ టైం పాదం కింద పెట్టినప్పుడల్లా జాయింట్లో దెబ్బ తగిలి ఆ లోపల మన కార్టిలేజ్ మన పింగాణి నెరలిచ్చినట్టు ఇస్తుంది. కాబట్టి వాకింగ్ పద్ధతి ఏంటంటే మంచి స్పోర్ట్స్ షూ, వాకింగ్ షూ మెత్తడి వేసుకుని మెత్తడి గ్రౌండ్ మీద నడవాలి. బేర్ ఫుట్ తో కూడా నడవాలి అంటారు. బేర్ ఫుట్ తో నడవడానికి చిన్నప్పుడు, నాట్ పెద్ద అయిన తర్వాత కాదు, చిన్నప్పుడు బేర్ ఫుట్ తో నడిస్తే మజిల్స్ డెవలప్ అయ్యి ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ పెద్ద అయిన తర్వాత వాకింగ్ వెళ్తే మటుకు మంచి స్పోర్ట్స్ షూ కొనుక్కొని పార్కుల్లోనో గార్డెన్స్ లోనో అంటే సాఫ్ట్ పొన్న దగ్గర నడిస్తే మోకాల మీద లోడ్ తగ్గుతుంది. అండ్ వాట్ అబౌట్ ట్రెడ్మిల్స్? ట్రెడ్మిల్ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ ట్రెడ్మిల్ ఫ్లాట్ గా మాక్సిమం స్పీడ్ 6-7 పెట్టుకుంటే మంచిది. ఇంక్లినేషన్ పెడితే మళ్ళీ అగైన్ మోకాల మీద పటల్లో ఫెమరల్ జాయింట్ అంటాం, అంటే మోకాలు చెప్పే వెనకాల ప్రెషర్స్ బాగా పెరుగుతాయి. తర్వాత స్పీడ్గా ట్రెడ్మిల్ మీద పరిగెత్తితే పరిగెత్తడం ఉంటుంది అన్నమాట. చాలా మంది అడుగుతారు పరిగెత్తడం జాగింగ్ మంచిదని అని, అవి కూడా కొంతవరకు జాయింట్కి ఇబ్బంది కలిగిస్తాయి అప్పుడు చిన్నప్పటి నుంచి చేయకపోతే. కాబట్టి బ్రిస్క్ వాకింగ్ అన్నిటికంటే సేఫెస్ట్. బ్రిస్క్ వాకింగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ జాగింగ్. ఓన్లీ థింగ్ అంటే మనకి సైకలాజికల్గా పరిగెత్తే తొందరగా స్వెట్ వస్తుంది, తొందరగా అలిసిపోతాం, తొందరగా తెగ చేస్తాం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ బ్రిస్క్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ అంతా ఈక్వల్లీ యూస్ఫుల్. రైట్ సార్. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే పద్ధతిని భారతదేశానికి మొట్టమొదటిసారిగా మీరే పరిచయం చేశారు? లేదు, నేను సరే చాలా మంది ఉన్నారమ్మా. కాకపోతే ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి కాస్త అర్థమయ్యేట్టు చెప్పాను అంతే. నేను నా ముందు చాలా మంది ఉన్నారు, చాలా చాలా వేల ఆపరేషన్లు జరిగినాయి. నేను మోకాళ్ళ ఆపరేషన్ ఫస్ట్ పెట్టింది నేను కానే కాదు, టోటల్ రీప్లేస్మెంట్ కూడా నేను సరే కొన్ని వేల మంది చేశారు. కాకపోతే ఆంధ్రదేశంలో అందరికీ అందుబాటులో ఉండేట్టు ఇది మంచి ఆపరేషన్, దీని గురించి అపోహలు పెట్టుకోవద్దని ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబాహుల్యంలో చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కలిగించిన వాళ్ళలో నేను ముఖ్యం అది ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే అది నేను బాగా కష్టపడి ఇట్లానే ప్రెస్ కాన్ఫరెన్స్ల వల్ల జనంలోకి వెళ్ళి చెప్పడం జరిగింది. కాకపోతే కొన్ని నేను ఫస్ట్ చేశాను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయోలాటరల్ రీప్లేస్మెంట్స్ 2 కాళ్ళకి, తర్వాత రొమటాయిడ్ ఆర్థరైటిస్కి 4 జాయింట్, 2 మోకాళ్ళు 2 హిప్స్, అట్లానే నావిగేషన్ రీప్లేస్మెంట్ ఇట్లాంటి కొన్ని ఆంధ్రదేశంలో మొదటిసారి చేశాను. సో ఒక్కసారి రీప్లేస్ చేసుకుంటే దట్స్ ఫర్ లైఫ్ టైం? లేదమ్మా, దేవుడు ఇచ్చినట్టుకే లైఫ్ టైం లేదు, మనం ఇచ్చేదానికి ఏముంది. అంటే మళ్ళీ జనరల్గా యావరేజ్ ఇప్పుడు మంచి హాస్పిటల్లో మంచి నిష్ణాతుడైన డాక్టర్ దగ్గర చేయించుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ 2022 లెక్క ప్రకారం కనీసం 20-25 ఏళ్ళు పనిచేస్తుంది జాయింట్. అట్లనే గ్యారంటీ స్టాంప్ పేపర్ మీద ఇవ్వం యావరేజ్. కొంతమంది 10 ఏళ్లలో ఫెయిల్ అవుతుంది, కొంతమంది 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను నా సొంత నా స్వహస్తాలతో నేను హాస్పిటల్ హైదరాబాద్ వచ్చి ఇప్పుడు 23 ఏళ్ళు అయింది, 1999లో వచ్చాను నేను. కాబట్టి 23 ఏళ్లలో నేను చేసిన జాయింట్లు ఇంకా మంచి జాయింట్లు బాగున్నోళ్ళు అప్పుడప్పుడు చాలా చెప్తున్నాడు ఉన్నారు, వాళ్ళు ఇంకా 4-5 ఏళ్ళు పైన ఉండేట్టుగానే ఉన్నారు. కాబట్టి యావరేజ్ ఎవరైనా అడిగితే లైఫ్ టైం అంటే లైఫ్ టైం చేయము, 20-25 ఏళ్ళ దాకా పనిచేస్తాయి. రైట్ సార్. అందరూ మీ సక్సెస్ గురించే మాట్లాడుతూ ఉంటారు సార్, మీరు ఏమైనా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశారా? బోల్డ్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయమ్మా. నేను మెడికల్ కాలేజ్ రావడానికే 4 ఏళ్ళు పట్టింది. ప్రతి సంవత్సరం ఎంట్రన్స్ రాయటం, ఎంట్రన్స్లో సీటు 2-3 మార్కులు మిస్ అవ్వటం, మళ్ళీ మొదటికి రావటం. అప్పుడు అగ్రికల్చర్ వేసి ఫైనల్ ఇయర్ కూడా వచ్చాను నేను. తర్వాత అప్పుడు రంగరా మెడికల్ కాలేజీలో కాకినాడ డొనేషన్ క్యాపిటేషన్ అంటారు, అది అప్పుడు ఎంత 70,000 ఎంతో, బట్ 70,000 రూపాయలు నా దగ్గర లేవు అప్పుడు, మా నాన్న దగ్గర అంతకంటే లేవు, కాబట్టి అది అక్కడ క్యాపిటేషన్ కుదరలేదు నాకు. సో కాబట్టి మెడికల్ కాలేజీలోనే ఎంట్రన్స్లోనే 4 సార్లు ఫెయిల్ అయ్యాను.
తర్వాత మెడికల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత డ్రామాలు ఎక్కువైవి, చదువు తక్కువై బయోకెమిస్ట్రీలో తప్పాను. సో అక్కడ ఇంకో ఫెయిల్యూరు. తర్వాత మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్కి అది మళ్ళీ 2-3 ఏళ్ళు కష్టపడ్డాను, అక్కడ సాధించలేకపోయాను. సో జీవితంలో చాలా ఉన్నాయి ఫెయిల్యూర్స్. కాకపోతే వాటన్నిటి మీద స్టెప్